ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖలో మాట్లాడుతున్నారు. అలా ఇప్పుడు చూద్దాం. పరిస్థితులు నా బానిసలో ఉన్న భావాలు మీకు చెప్తున్నాను. ఒక పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని పిలిచి ఆ పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన బలోపేతం గురించి చర్చించడం అంటే సంస్థాగతంగా కాదు, మీరు కూడా వస్తే లిసన్, మీరు వస్తే మా పార్టీకి బలం చేకూరుతుంది. మీలాంటి హానెస్ట్ క్లారిటీ ఉన్నటువంటి లీడర్స్ మా పార్టీలోకి వస్తే బాగుంటుంది అని అన్నాడు. అందుకని అతనికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఆ స్టేజ్లో ఉండి కూడా ఇది ఆ పార్టీని స్ట్రెంగ్తన్ చేసి సబ్మర్ వచ్చేస్తే మొత్తం 200 సీట్లు గెలిపిస్తాడని అని అనలా. మీరు కూడా వస్తే ఈ ప్రాంతంలో మా పార్టీకి ఉపయోగకరంగా ఉంటా. 4 సార్లు జరిగిందని చెప్పాను కదా, ఒకసారి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అలా కాదు, జరుగుతున్న పరిణామాలన్నీ నేను అసెస్ చేసుకుంటున్నాను. ఇది అంటే తప్పులు ఎప్పుడు ఆలోచిస్తున్నాను. అసలు నేను అంటుంది మళ్ళీ మీకు మీరు క్లియర్గా చాలా క్లియర్గా చెప్తున్నాను. అప్పటి నుండి అడిగినా ఇప్పుడు అడిగినా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంకి కేంద్రం నుండి వచ్చే ప్రభుత్వం మరొకసారి అన్యాయం జరగకుండా ఉండడానికి పరిస్థితులు ఎట్లాగున్నాయని నేను చూస్తున్నానని చెప్పాను. కానీ అది నాకు నచ్చితే చాలా బాగుంది దాని అంటే ఖచ్చితంగా ఆ పార్టీ స్టాండ్ తీసుకుంటాను నేను. ఇప్పటికే ఉన్నాయి. మరి అప్పుడు 5 సంవత్సరాలు బట్టి ఎందుకు తీసుకోలేదు నేను? అంటే ఈ పరిస్థితులు అప్పుడు రాలేదు కదా, ఈ పరిస్థితులు వచ్చినవి ఇప్పుడు. అప్పుడు అధికారం వద్దనుకున్నాను, పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. ఈ పరిస్థితుల్లోంచి నేను ఏం డెసిషన్ తీసుకోవాలి? నేను పనిచేశానంటే రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలనేది నా ఆలోచన. రిజల్ట్ రావాలి, రిజల్ట్ రాలేనప్పుడు మనం దానికి దూరంగా ఉండడమే మంచిది. మన కంట్రిబ్యూషన్ ఏమైనా పనికి వస్తుందని అందుకన్నాను. ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే మోడీ 2వ సారి వస్తారని ఇంతకుముందు ఒక ఆలోచన ఉందనుకోండి, నాకు ఇప్పుడు ఖచ్చితంగా మోడీ రాడని ఆలోచన నాకుంది జరిగే ఎలక్షన్లో. అది కాంగ్రెస్ ఫ్రంట్ వస్తేప్పుడు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంటుందా? ఆ ఫ్రంట్లో ఇప్పటికే ఎక్సైజ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తాలూకా రూల్ ఎలాగుంటుంది అనేది కూడా నేను చూస్తున్నాను.